ఏంటమ్మా ఉత్తరం పత్రం లేకుండా అబ్బాయి రాలేదే? తీరిక లేక పోన్లే. అక్కా అక్కోయ్, మన ఇంటికి చుట్టం వచ్చింది. అదేమిటి అలా చిక్కిపోయావు? జీతం చాలడం లేదని మీ ఆయన నిన్ను సరిగ్గా తిండి కూడా తినేయటం లేదా? ఇంతకీ అతగాడేడమ్మా. తీరిక లేదట. ఏమిటో అంత రాజకార్యం. సర్లే దామ్మ కూర్చో కూర్చో. ఏమా అబ్బాయి ఏమైనా మారాడా? ఓ చాలా మారిపోయారు. నేను బాగా చూసుకుంటున్నాడా? నన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తున్నారు. అసలు ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోనేలేదు. గౌరీ అన్నం తినకుండా కూర్చున్నావే? ఆకలిగా లేదత్తయ్యా. అయితే మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదూ. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తున్నాడు కదూ. కట్టుకున్నది కడుపుతో ఉంటే కనీసం తీసుకొచ్చి దిగబెట్టే అంత తీరిక కూడా లేకుండా తిరుగుతున్నాడు కదూ. అమ్మా గౌరీ, గౌరీ అత్తయ్యా, ఊరుకోమ్మా ఊరుకో. పిచ్చి తల్లి, కన్న తల్లిని కాకపోయినా కళ్ళల్లో పెట్టుకుని పెంచిందాన్ని నా దగ్గర దాపరికం ఎందుకమ్మా? చూడు ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పు. జరిగింది ఇదండి, నాకుగా నేను వెళ్ళమని లేదు, తల బీసుగా తనే వెళ్ళిపోయింది. వెళ్ళక ఏం చేస్తుందయ్యా? అర్థం భర్త లేకుండా ప్రతిదానికి లెక్క చూసుకుంటుంటే. లెక్క లేకుండా బ్రతకటానికి మనమేం మహారాజులమా? మధ్యతరగతి వాళ్ళం. నిన్నేమి అంతపురాలు కట్టమని లేదు, క్రీటాలు పెట్టమని లేదు, పుట్టబోయ్య బిడ్డ పాల డబ్బాలు కూడా లెక్కలు కట్టడాన్ని ఎలా సహిస్తుంది చెప్పు. సహించమని నేను అనడం లేదు, కానీ సర్దుపోయే పద్ధతి ఇది కాదంటున్నాను. కాదే అనుకో, పోనీ వెళ్లేదాన్ని ఉండమని ఒక్క మాట చెప్పొచ్చుగా. ఏ నోటి ముచ్చలు రాలిపోతాయా? అసలు వెళుతుందని నేను అనుకోలేదండి. ఇంత జరిగాక అక్కడ ఉండాలని నేను అనుకోలేదు. సరే జరిగింది ఏదో జరిగిపోయింది. అబ్బాయితో మాట్లాడరమ్మని మీ నాన్నను పంపుతాను. ఇదిగో ఇది తీసుకో. నాకు వెళ్ళాలని లేదు. ఆఫీస్కి వెళ్ళపోతే ఎలాగండి? బాయ్ బాయ్. నీకోసం ఏం తెచ్చాను చెప్పుకో. ఏం తెచ్చారు? షిఫాన్ శారీ. థ్యాంక్ యూ. అత్తయ్యా, సంధ్యా వాళ్ళ ఆయన చాలా అన్యోన్యంగా ఉంటారు కదూ. రోజు సినిమాలని బీచ్లని తిరుగుతూనే ఉంటారు కదూ. ఆవిడ చీరలు నగలు ఏమడిగినా కొనిస్తాడు కదూ. నాకిప్పుడు అర్థమైంది మీ భార్యాభర్తలు ఎందుకు గొడవ పడ్డారు. అది కదత్తయ్యా. చూడమ్మా, ఎవరు రాతలు వాళ్ళవి, ఇతరులతో పోల్చుకుని మనం కుంగిపోకూడదు. రేపో మాపో నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక మనసు ప్రశాంతంగా ఉంచుకో. తరంచండి. వరద ఒంటరిగా పోసుకుంటే రాదే నాకు సరదా. సర్లే కొత్తగా ఏదైనా చెప్పండి. ఓ రోజు మనకు కొత్తే కదే. మీ తోటారండి. ఏమయ్యా శివరాం, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా లేక నీకేం దయ్యమైన పట్టిందా? వరద నాకేమీ అర్థం కావట్లేదు. ఏమి లేదండి, అలవాటు పడ్డ ప్రాణం కదా, పెళ్ళ గుర్తుకొచ్చి ఉంటుంది.
గౌరీ ఒక్కదాన్ని కూర్చుని ఏం చేస్తున్నావు? బోర్ కొట్టడం లేదు, రా మా ఇంట్లో కూర్చున్నావు. పురుడు వచ్చే వరకు మీ ఆయన లేకుండా ఎలా ఉంటావు? నేను మాత్రం ఉండలేను. దా కూర్చో. ఏం గౌరీ, పేకాడుకుందావా? నేను మా ఆయన పేకాడుకునేటప్పుడు బెట్టే ఉంటుంది తెలుసా? ఏమిటి? హలో సందేహయ్య. ఓ మీరా, ఏమిటి విశేషం? టికెట్ బుక్ చేశారా? ఫస్ట్ షోకా? ఓకే. ఏం జరగట్టుకోమంటారు? సెలక్షన్ మీదేగా, చెప్పండి. అబ్బా బొట్టు బ్లౌజ్ సంగతి కూడా మీకెందుకండి? అదే చీర కట్టుకుంటాను, 5 గంటలకల్లా రెడీగా ఉంటాను. బాయ్. ఈయనెప్పుడు ఇంతే, ఒకటే హడావిడి. ఎప్పుడే వస్తాను? శివరాం, డబ్బులు ఎక్కడయ్యా? డబ్బులా? డబ్బులతో పేకాట నాకు ఇష్టం లేదండి. అబ్బా ఊరికే ఆడడం నాకు అలవాట్లేదే. అసలు డబ్బులు లేకుండా పేకాడడం పేకాటకే అవమానం. కావాలంటే యు కెన్ ఆస్క్ ఎనీవన్. కాలక్షేపం కోసమే కానీ అసలు పేకాటం నాకు ఇష్టం లేదండి. అదేనా ఈరోజు సెలవు కాబట్టి ఆడుతున్నాను. ఈరోజు ఆదివారం కదా, లవకుశ సినిమాకి వెళ్దామా? ఆయన ఏమంటారు? ఏమంటారు అడుగు. నేను అడగను. సర్లే, నేనే అడుగుతాను. ఏమండి సినిమాకి వెళదావా? ఇది కలయా నిజమా? సినిమా కడదామని ఆర్డర్ వేయడమే గాని పర్మిషన్ తీసుకోవడం ఇదేదో కొత్తగా ఉంది. శివరామన్ కూడా రమ్మనండి, బాగుంటుంది. సినిమాకి? అవును, లవకుశ. లవకుశ? అబ్బా అది ఎంత గొప్ప సినిమా అనుకున్నావు. అందులో కీర్తి శేషులు మన ఘంటసాల గారి పాటలు పద్యాలు ఉన్నాయి చూశావు. ఇది మన ఆశ్రమంబు ఇతట వసియూపుము లోక పావని. ఆపుతారా మీ కచేరి? లవకుశ అంటే ఉద్రేకం ఆగడం లేదే. మిస్టర్ శివరాం పదవయ్యా. మీరు రావు సార్. డబ్బులు పెట్టి పేకాడో, డబ్బులు పెట్టి సినిమా చూడవు, ఎందుకయ్యా నువ్వు బతకడం? గౌరీ. ఏ గౌరీ, ఏమిటి అలా అయిపోయావు? మీ ఆయన గుర్తుకొచ్చారా? ఆయన గుర్తుకురా అంటే ఇప్పుడే. సరేరా, మా ఆయన వచ్చే వరకు పేకాడుకుందాం. తల పెడితే నీ తీసేదాలుగా. ఏదో పాట వినపడుతుంటాను. కూర్చో. ఏమిటో ఆట పాట దాకా వచ్చినట్టుందే. ఏ పాటలైనా పొట్ట కోసమేగా? అవునవును, పొట్ట కోసం. ఉండు, ఇప్పుడే వస్తా. హాయ్, నమస్కారం. నమస్కారం. మొత్తానికి రాత్రి బాళ్ళు బాగా కష్టపడుతున్నారన్నమాట. అవునండి, 2 రోజుల్లో ప్రోగ్రామ్ ఉంది, తప్పకుండా వస్తారు కదా. ఎందుకు రాడు? ఊరికే వస్తుందంటే ముందు సీట్లో ముందు ఉండాలి ఈయన గారే. సరే వస్తాను. అన్నట్టు మర్చిపోయాను, మీ ఆవిడ కూడా తీసుకురండి. అయ్యో రామా, ఆవిడెక్కడ ఉంది? ఈయన గారు పోరు పడలేక ఎప్పుడో పారిపోయింది. ఎవరు చెప్పారు? ఉన్నారేనా? ఏమండి మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా? ఆ బజార్ అంతా నా విషయాలను చెప్తారా? ఏ బజారు, ఎవరయ్యాది? అదే పాత బస్టాండ్ దగ్గర ఉందే నాగరత్నం. మహానాగరత్వంతోనా? నేనెందుకు చెప్తానండి? మీరు కాక ఎవరు చెప్తారండి? ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు నా విషయాలు తెలుసుకోండి మీరు ఒక్కరే. అరే నా మాట వినవయ్యా, నాకేం తెలియదు. నిమిది ఒట్టేసి చెప్తున్నాను, నీకంత నమ్మకం లేకపోతే నా భార్య మీద ఒట్టు. ఆ ఒట్టేదో మీ మీద వేసుకోండి. నా దగ్గర నంగనచ్చేలా మాట్లాడుతూ అడ్డమైన వాళ్ళ దగ్గరికి వెళతారా? సిక్కు లేకపోతే సరే, 4 పిల్లలు కన్న తర్వాత కూడా షోకలు రావాల్సి వచ్చిందా? ఉండని మీ పని చెప్తాను. వరద గారు పర్వాలేదండి, పొరపాటు చేస్తుంటారు. మీరు మరీ అంత సీరియస్ గా తీసుకోకూడదు. వరద గారు. ఓ మీరా, ఇంకా ఇక్కడే ఉన్నారేమండి? ఏమిటి చాలా అందంగా రాజీ పడ్డట్టున్నారు. చూడండి మిస్ శివరాం,
భార్య భర్త అయిన తర్వాత అనేక గొడవలు వస్తుంటాయి. కింద పడతాం, మీద పడతాం, కాటాడుకుంటాం, పోటాడుకుంటాం. బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ దేర్ మస్ట్ బి సమ్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, గృహమే కదా స్వర్గసీమ. నీ ప్రాప్తం ఇంతేనైనా, నీ జన్మంతా అంతే. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్. బజారు హాయ్. అమ్మా ఏమైందమ్మా? శివరామ్ పచ్చనోటి ఇచ్చేసరికి అది చూడగానే మైక్ వచ్చింది అమ్మా. ఇప్పుడేం చూసావు? ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. మారాయనే మారాయనే, నీలాంటి వాళ్ళలో ఇలాంటి మారిపోతే చూస్తున్నా నాయన. కుమార్ మాత్రం నాకు తెలియదా? మరి ఇంకే ఆ ఘనకార్యం ఏదో నేను ఒడితోనే విందామని. నీకు అనవసరం. నీకేమిటో అంత అవసరం? ఒంటరి వాణ్ణి, వయసులో ఉన్నవాణ్ణి. ఆహా, అయితే మీ ఆవిడ కూడా ఒంటరిది, వయసులో ఉన్నదే కదా. ఇదే ఆలోచన ఆవిడకి వస్తే? యూ ఇడియట్. నాకు కావాల్సిన సమాధానం సూటిగా చెప్పు. నేను మగవాణ్ణి. ఆహా, అర్థమైంది కదా. యూ కెన్ గెట్ అవుట్. Thank you.